మున్నా గౌరవ్ ఒక ట్రక్కు నడిపించేవారు. వాళ్లు మహారాష్ట్రలో సరుకు నింపుకుని ఢిల్లీకి తీసుకుని వెళ్లేవాళ్లు. వేసవి కాలంలో పగలు మున్నా గౌరవ్లు ఏదో ఒక ధాబాలో ఆగి విశ్రాంతి తీసుకుని రాత్రివేళ ట్రక్కు నడిపేవారు. ఎందుకంటే పగలు చాలా వేడిగా ఉండేది. గౌరవ్ లేవరా, సాయంత్రం కావస్తుంది. ఈరోజు మనం లాల్ కువా అడవిలోని రోడ్డు మీద నుండి వెళ్ళాలి, ఎందుకంటే మెయిన్ రోడ్డు మూసుంది. మున్నా గౌరవ్లు ధాబాలో నుండి వెళ్లబోతూ ఉండగా ధాబా యజమాని వాళ్లతో ఇలా అంటాడు. చూడండి సార్, ఈ అడవిలోని రోడ్డు మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 3-4 రోజుల క్రితం ఇద్దరు డ్రైవర్లు ఇదే దారిని వెళ్లారు, మళ్లీ వాళ్ళు కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ తలలేని శవాలు, వాళ్ళ తలల జడ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. పేపర్లో కూడా వచ్చింది, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ధాబా అతని మాటలు విన్న మున్నా గౌరవ్లు భయపడతారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేందుకు ధాబా అతన్ని తిట్టుకుంటారు. చోటేలాల్ ఇలాగే వాగుతూ ఉంటాడు. నేను న్యూస్ పేపర్ చదువుతూనే ఉంటాను, కాని ఇలాంటి న్యూస్ నాకెప్పుడూ కనిపించలేదు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మున్నా గౌరవ్ల ట్రక్కు నిర్మానుష్యంగా ఉన్న అడవిలో నుండి వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద వెహికల్స్ చాలా తక్కువగా వెళ్తూ ఉంటాయి. గౌరవ్ ట్రక్కు నడుపుతూ ఉంటాడు. మున్నా సరిగ్గా అతని వెనుకే కూర్చుని నిద్రపోతూ ఉంటాడు. మున్నా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా ఒక తెల్లటి చీర కట్టుకుని ఒక అమ్మాయి ట్రక్కు నడుపుతూ ఉంటుంది. మున్నా గట్టిగా అరుస్తాడు. మున్నా కళ్ళు పెద్దవి చేసి చూసేసరికి గౌరవ్ ట్రక్కు నడుపుతూ ఉంటాడు. ఏమైంది, అంత పెద్దగా ఎందుకు అరిచావు? నీ అరుపులతో నన్ను భయపెట్టేశావు కదా. నాకు ఒక కల వచ్చింది. అప్పుడు హఠాత్తుగా ట్రక్కు అద్దం మీద ఎవరో దేనితోనూ కొడతారు. గౌరవ్ ట్రక్కు ఆపేస్తాడు. అతనికి చాలా దూరంలో ఒక అమ్మాయి తెల్లటి చీర కట్టుకుని అడవిలో తిరుగుతూ కనిపిస్తుంది. నీ సీట్లో వేరే అమ్మాయి ఎవరో కూర్చొని ట్రక్ నడిపిస్తున్నారు, మనం బయటికి వెళ్ళక తప్పదంటావా? నాకు భయంగానే ఉంది, కానీ మనం బయటికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చూడాలి కదా. ఎవరు దేనితో మన అద్దాన్ని పగలగొట్టారోని. మున్నా గౌరవ్లు ట్రక్కులో నుండి బయటికొస్తారు. వాళ్లు అక్కడ చూసేసరికి రోడ్డు మీద ఒక చిలకడ దుంప పడి ఉంటుంది. చిలకడ దుంప? అది కూడా ఈ వాతావరణంలోనా? ఇంత రాత్రివేళ ఇలాంటి అల్లరి పని ఎవరు చేస్తుంటారు? ఇద్దరు డ్రైవర్లు కలిసి కాసేపు అటూ ఇటూ చూస్తారు. వాళ్లకి ఎవరూ కనిపించకపోయేసరికి మళ్లీ ట్రక్కులోకెక్కి ముందుకు వెళ్తుంటారు. వాళ్లు కొద్ది దూరం ముందుకు వెళ్లిన తరువాత అక్కడ ఇద్దరు మనుషులు చిలకడ దుంపలు అమ్ముతూ కనిపిస్తారు. బహుశా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మన ట్రక్కు మీద చిలకడ దుంప తీసుకుని కొట్టుంటారు. కాని మనం చాలా దూరం వచ్చేశాం కదా, వీళ్ళు ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చారు? మున్నా గౌరవ్లు చిలకడ దుంపలు అమ్ముతున్న వాళ్ల దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతారు. ఏవండి, చిలకడ దుంప ఈ సీజన్లో రాదు కదా, కాని మీరేమో చిలకడ దుంప అమ్ముతున్నారు? మేము ఇక్కడ అన్ని సీజన్లలో చిలకడ దుంపలు అమ్ముతాం. రాత్రంతా ఇక్కడ నుండి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. ఇక్కడికి దగ్గరలో ఏ ధాబా కూడా లేదు. చిలకడ దుంప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తింటే తొందరగా ఆకలి కూడా వేయదు. గౌరవ్ చిలకడ దుంప అమ్మేవాళ్లతో మాట్లాడుతూ ఉండగా మున్నా చూపు ఆ ఇద్దరి కాళ్ల మీద పడుతుంది. వాళ్ల కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి. అమ్మాయి కడుపులో వెనక వైపు ఒక పొడవైన కత్తి గుచ్చుకుని ఉంటుంది. గౌరవ్ 2 చిలకడ దుంపలు కొంటాడు. ఒకటి తను తింటాడు, మరొకటి మున్నాకిస్తాడు. అప్పుడు వాళ్లకి వెనుక నుండి తమ ట్రక్కుని ఎవరో స్టార్ట్ చేసిన శబ్దం వినిపిస్తుంది. ఎవరో వాళ్ల ట్రక్కుని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. గౌరవ్ మున్నాలు చిలకడ దుంపలు పడేసి తమ ట్రక్కు వెంట పరిగెత్తుతూ ఉంటారు. ట్రక్కు కొద్ది దూరం వెళ్లి ఆగిపోతుంది. గౌరవ్ మున్నాలు ట్రక్కు ముందుకు వెళ్లి చూసేసరికి చిలకడ దుంపలు అమ్ముతున్న ఆ ఇద్దరూ భూతం దయ్యంగా మారి తమ ట్రక్కు లోపల కూర్చుని ఉంటారు. దయ్యం భూతం కిందకి దిగుతాయి. వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద పొడవైన కత్తులు ఉంటాయి. దయ్యం భూతం కలిసి గౌరవ్ మున్నాల దగ్గరికి వస్తుంటాయి. మున్నా గౌరవ్లు భయంతో మరోవైపు పారిపోతూ ఉంటారు. కాని ఆ వైపు నుండి కూడా వాళ్లకి అదే దయ్యం భూతం ఎదురుగా వస్తాయి. ఇద్దరినీ అవి చుట్టుముడతాయి. వాళ్లు ఇక తప్పించుకోలేమనుకుంటారు. అప్పుడు హఠాత్తుగా ఇంకో ట్రక్కు వేగంగా వాళ్ల ముందుకొచ్చి ఆగుతుంది. ఆ ట్రక్కులోని వాళ్లు దయ్యానే భూతాన్ని గుద్దేసి మున్నా గౌరవ్ల చేతులు పట్టుకుని లోపలికి లాక్కుంటారు. ట్రక్కు చాలా దూరం వెళ్లాక ఒక విశాలమైన రోడ్డు మీద ఆగుతుంది. మున్నా గౌరవ్లు తమ ప్రాణాలు కాపాడిన వాళ్లకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఒకవేళ మీరు సరైన సమయానికి రాకపోతే మమ్మల్ని ఆ దయ్యం భూతం కలిసి చంపేసి ఉండేవి. మేం మిమ్మల్ని ఫాలో అవడం చాలా మంచిదైంది. ఆ రోడ్డు మీద చిలకడ దుంప కొనేందుకు ఎప్పుడూ దిగకండి.
వాళ్ళిద్దరూ ప్రాణాలతో బతికిలేరు. ఎన్నో ఏళ్ల కిందే వాళ్ళు చనిపోయారు. చాలా సంవత్సరాల క్రితం ఈ రోడ్డు చాలా రద్దీగా ఉండేది. కానీ ఆ మెయిన్ రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డుని వాడటం పూర్తిగా మానేశారు. ఈ రోడ్డు మీద రామ్ కిషన్, పుష్ప అనే ఇద్దరు కలిసి చిలుగడ దుంపని అమ్ముకునేవాళ్ళు. ఒకరోజు రాత్రి ఒక ట్రక్కులోని వాళ్ళు పుష్పతో అసభ్యంగా ప్రవర్తించారు. రామ్ కిషన్ వాళ్ళని ఎదిరించాడు. ఆ ట్రక్కు వాళ్ళు కత్తులతో రామ్ కిషన్ని, పుష్పని హత్య చేసి పారిపోయారు. అప్పటి నుండి రామ్ కిషన్, పుష్పల ఆత్మలు ట్రక్కు వాళ్ల మీద పగబట్టాయి. పొరపాటున కూడా మర్చిపోయి చిలగడ దుంపని కొనేందుకు ఆ రోడ్డు మీద ట్రక్కుల నుండి దిక్కండి. లాలు, మున్నా ప్రాణ స్నేహితులు. ఇద్దరు ఒకేసారి కలిసి డ్యూటీకి వెళ్లేవారు. తిరిగి ఇంటికి కూడా కలిసే వచ్చేవారు. కొద్ది రోజుల ముందే ఇద్దరూ ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకుంటారు. ఒకరోజు ఇద్దరూ ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా గుడి దగ్గర ఒక అమ్మాయి సింధూరం అమ్ముతూ కనిపిస్తుంది. మున్నా, శబ్నం కోసం నేను సింధూరం కొనాలనుకుంటున్నాను. నువ్వొక్కడవే కొంటావా ఏంటి? నేను కూడా కామిని కోసం సింధూరం కొంటాను. లాలు, మున్నా సింధూర్ కొనుక్కుని తమ తమ ఇళ్లకు తీసుకువెళ్తారు. లాలు తన భార్యతో ఇలా అంటాడు. శబనం, ఈరోజు నీకోసం నేను సింధూరం తీసుకొచ్చాను. సింధూరం లేకపోతే అందంగా కనిపించవు. ఈ రోజు నుండి రోజూ నీ ముఖం మీద నాకు సింధూరం కనిపించాలి. ఆ రాత్రి శబనం సింధూరం పెట్టుకునే పడుకుంటుంది. రాత్రిపూట ఏవో శబ్దాలు రావడంతో లాలు నిద్రలేస్తాడు. అతను చూసేసరికి శబనం తన మేకప్ సామానంతా తీసి బయటపెట్టి పారేస్తూ ఉంటుంది. శబనం, ఏం చేస్తున్నావు నువ్వు? నీ మేకప్ సామానంటే నీకు ఇష్టం లేదా? శబనం లాలు ప్రశ్నకి జవాబు ఇవ్వదు. మొత్తం మేకప్ సామానంతా బయట పాడేయటం అయిపోయిన తర్వాత శబనం ఒక్క దెబ్బతో మేకప్ బాక్స్ పగలగొట్టి తలుపుల్లో నుండి బయటికి విసిరేసి పడుకునేందుకు వెళ్తుంది. ఏంటి ఇలా చేస్తుంది? నా మీద కోపం వచ్చినట్టుంది. తర్వాతి రోజు లాలు రాత్రి జరిగిన విషయమంతా మున్నాతో చెప్తాడు. అన్నట్టు మనం పెళ్లి సామాను కొనడానికి వెళ్ళినప్పుడు నేను నీతో చెప్పాను కదా లాలు, తక్కువ క్వాలిటీవేవీ కొనకూడదని. కానీ నువ్వే వినలేదు. ఈరోజే ఆమె కోసం కొత్త కాస్ట్లీ మేకప్ బాక్స్ తీసుకువెళ్ళు. రాత్రి లాలు ఇంటికి వచ్చి శబనం ముఖం చూసి భయపడతాడు. శబనం ముఖం నిండా ఎర్రటి సింధూరం పూసుకుని ఉంటుంది. తమ పెళ్లి ఫోటోలను చించి పారేస్తూ ఉంటుంది. శబనం, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్న రాత్రి మేకప్ బాక్స్ పగలగొట్టావు, ఇప్పుడేమో ఫోటోలు చింపుతున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? లాలు శబనం దగ్గరి ఫోటో ఆల్బంని లాక్కుంటాడు. శబనం కళ్ళు రక్తంలాగా ఎర్రబడతాయి. ఆమె కోపంతో దగ్గర ఉన్న పెద్ద అల్మరాని తోసేస్తుంది. లాలు కోపంతో గట్టిగా అరుస్తాడు. శబనం! ఒక్కసారిగా శబనం మూడ్ మారిపోతుంది. ఏంటి, నేనేం చేస్తున్నాను? ఈ అల్మారా ఎవరు పడేశారు? మన పెళ్లి ఫోటోలు ఎవరు చింపేశారు? శబనం అద్దంలో తన ముఖం చూసుకుని గట్టిగా అరుస్తుంది. నా ముఖం మీద ఈ సింధూరం ఎవరు రాశారు? ఇవన్నీ నువ్వే చేశావు. లాలుకి తన భార్య విచిత్రమైన ప్రవర్తన అస్సలు అర్థం కాదు. తర్వాతి రోజు డ్యూటీ నుండి వస్తూ ఉండగా లాలు మున్నాకి విషయమంతా చెప్తాడు. నీ మాటలు విన్నాక నాకేమనిపిస్తుందంటే ఇదేదో దయ్యాలు చేసిన పనేమోనని. ఇద్దరికీ గుడి దగ్గర సింధూరమ్మే ఆవిడ మళ్లీ కనిపిస్తుంది. మున్నా సింధూరం కొనబోతాడు. మున్నా, మనం కొద్ది రోజుల కిందే సింధూరం కొన్నాం కదా, ఇప్పుడు నువ్వు మళ్లీ ఎందుకు కొంటున్నావు? నేను ఆ రోజు మార్కెట్లో కొన్న సింధూరం అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ నుండి వెళ్ళగానే నా షర్ట్ని వాషింగ్ మిషన్లో వేసేశాను. ఆ షర్ట్ జేబులోనే సింధూరం ప్యాకెట్ పెట్టుకున్నాను. అందుకే ఆ సింధూరం అంతా అలా వేస్ట్ అయిపోయింది. మున్నా తన ఇంటికి సింధూరం తీసుకు వెళ్తాడు. అతని భార్య కామిని తన నుదుటన సింధూరం పెట్టుకుని పడుకుంటుంది. రాత్రి 12 గంటలకు మున్నా నిద్రలేచి చూసేసరికి కామిని బెడ్ మీద ఉండదు. మున్నా లేచి వాష్రూమ్ వైపు వెళ్తాడు. వెళ్లి చూసేసరికి కామిని తన ముఖమంతా సింధూరం పూసుకుని ఉంటుంది. కామిని, ముఖమంతా సింధూరం ఎందుకు పూసుకున్నావు? మున్నా కామిని చేతిలో నుండి సింధూరం డబ్బాని లాక్కుంటాడు.
కామిని లేచి కిచెన్లోకి వెళ్తుంది. ఆమె కిచెన్లో నుండి బయటికి వచ్చేసరికి ఆమె చేతిలో ఒక కత్తి ఉంటుంది. ఆమె ముఖం భయంకరంగా ఉంటుంది. ఏ భర్తని బ్రతకనివ్వను. కామిని కత్తితో మున్నా మీద దాడి చేస్తుంది. మున్నా వేగంగా ఇంట్లో నుండి బయటికి పారిపోతాడు. బయటి నుండి తలుపుల్ని లాక్ చేసేస్తాడు. కామిని లోపల నుండి కత్తితో తలుపును పొడుస్తూ ఉంటుంది. మున్నా అలాగే పరిగెత్తుతూ పరిగెత్తుతూ లాలు ఇంటికి వెళ్తాడు. లాలు, నా భార్య ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అంతేకాదు నా పైన కత్తితో కూడా దాడి చేసింది. తన ముఖం నిండా సింధూరం పూసుకుని చాలా భయంకరంగా తయారైంది. ఈరోజు నేను శబ్నంని సింధూరం పెట్టుకోనివ్వలేదు. ఈరోజు తను బాగానే ఉంది. ఆ సింధూరంలోనే ఏదో తేడా ఉంది. తర్వాతి రోజు లాలు మున్నా గుడి బయట నిలబడి సింధూరం అమ్మిన ఆవిడ కోసం వెతుకుతూ ఉంటారు. కాని ఆమె వాళ్లకు ఎక్కడా కనిపించదు. లాలు మున్నా గుడిలోపలికి వెళ్తారు. ఇద్దరూ కలిసి గుడిలో ఉన్న ముసలి పూజారిని అడుగుతారు. బాబూ, ఆ అమ్మాయి 40 ఏళ్ల కింద ఇక్కడ నిలబడి ఉండేది. అప్పుడు నేను చిన్నవాడిని. ఏమిటి మీరు చెప్పేది? ఆవిడ వయసు దాదాపు 30-35 ఏళ్లు ఉంటాయనుకుంటాను. మీరు తప్పకుండా ఇక్కడ తిరుగుతున్న ఆమె ఆత్మ దగ్గర సింధూరం కొని ఉంటారు. 40 ఏళ్ల కింద రూపవతి అనే ఒక అమ్మాయి గుడి బయట సింధూరం అమ్ముకుంటూ ఉండేది. రూపవతికి పెళ్లి కూడా అయ్యింది. కాని ఆమె భర్త తాగుబోతూ తిరుగుబోతూ ఆ రూపవతి రాంప్రసాద్ అనే అబ్బాయిని ఎంతో ఇష్టపడింది. ఒకరోజు రాంప్రసాద్ రూపవతి బొమ్మ వేస్తుండగా రూపవతి భర్త అకస్మాత్తుగా ఇద్దరినీ చూశాడు. ఆ రోజు రూపవతి ఇంటికి వచ్చాక ఆ తాగుబోతు భర్త దారుణంగా రూపవతిని హత్య చేశాడు. రూపవతి ఆత్మ తన సింధూరం పంచుతూ భర్తలందరి మీద పగ తీర్చుకుంటుంది. మున్నా లాలు వెంటనే తమ ఇంటికి వెళ్లి రూపవతి ఆత్మ దగ్గర సింధూరం బయట పారేస్తారు. ఇప్పటికీ కూడా ఊరివాళ్లకి గుడి బయట రూపవతి ఆత్మ సింధూరం అమ్ముతూ కనిపిస్తూ ఉంటుంది.